ఇల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు అనర్హులకు ఇచ్చారని అధికారులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. వెంకటాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులేని నిరుపేదలకు ఇవ్వాల్సింది పోయి అనర్హులకు ఇచ్చారని ఆరోపించారు. గ్రామ సభలో పాల్గొన్న అధికారులతో వాగ్వాదానికి దిగడంతో డ్రాను వాయిదా వేసి అధికారులు వెనుగుతిరిగి వెళ్లిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అధికారులు పలు సర్వేలు నిర్వహించి 76 మంది అర్హులైన జాబితాను అధికారులు గ్రామ సభలో ప్రవేశపెట్టి చదవగా మహిళలు అనర్హులకు ఇచ్చారని ఆందోళనకు దిగారు. అందులో సీరియల్గా క్రమంగా ఒక్కొక్కరి మీద డిస్కౌంట్ పట్టాలు ఉన్నది. అందులో ఎవరైతే పట్టాలు ఇచ్చి ఎవరైతే విషయాలు ఏందని అంటే ఇప్పుడు సార్లు కూడా 3 సార్లు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు కూడా దానికి ఒకటి మరి సార్లు చేసింది కరెక్టే కరెక్టే అనే కరెక్టే కాదా అంటే అప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఇల్లు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళకి ఏ పరిష్కారం చేస్తారో మీరు చెప్పండి.